ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఈ వీడియోలో మనం ఇక్కడ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దాము. సేమ్ ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ యూనిట్ లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 bits లేదా 350 bits దాకా మీకు కవర్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218 కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ మీకు ఇక్కడ బోధించడం అనేది జరిగింది. మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ కానీ ఓకే ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ కానీ దాని ఉద్దేశం కానీ ఓకే దాని అబ్రివేషన్స్ ఓకే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితే ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఈ పిల్స్ ఎన్ని డోసులు అవసరము? ఈ పిల్స్ ఎన్ని డోసులు అవసరము? ఆప్షన్స్ ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఎన్ని డోసులు అవసరం అంటే 2 డోసులు అనేటివి అవసరము. అసలు ఈ పిల్స్ అనేది ఎవరికి పడతారు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా. ఈ పిల్స్ ని ఏం చేస్తారంటే రేపు జరిగినటువంటి 72 గంటల్లో ఇవి అందివ్వడం అనేది జరుగుతుంది. ఓకే రేపు జరిగినటువంటి 72 గంటల్లో అందించుటైతే ఇవి 2 డోసెస్ అనేటివి అందివ్వాలి. 2 డోసెస్ అందించినట్టయితే మనకి ఇక్కడ ప్రాబ్లం రాకుండా అనేది ఉంటుంది. రేపు జరిగిన వాళ్ళకి ఇవి అందివ్వడం అనేది జరుగుతుంది గర్ల్స్ కి. లాప్రోస్కోపీ అందు ఉదరమునకు దేనితో నింపెదరు? లాప్రోస్కోపీ చేయాలంటే ఉదరమును దేనితో నింపెదరు అంటే ఉదరాన్ని మన పొట్ట భాగాన్ని దేనితో నింపేస్తారు అంటే ఆప్షన్ 1 అనేది నైట్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ తో నింపేయడం అనేది జరుగుతుంది ఆ వాయువుతో. మగవారిలో చేయు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి ఆప్షన్స్ మగవారిలో అడిగారు కాబట్టి మనకు వ్యాసెక్టమీ, ఇది బాయ్స్ కి చేసేది, గర్ల్స్ కి అయితే ట్యూబెక్టమీ. ఆడవాళ్లకు చేసేది అయితే మనకు ట్యూబెక్టమీ అని చెప్పచ్చు, మగవాళ్ళకైతే వ్యాసెక్టమీ. పిల్లలు నెక్స్ట్ పుట్టకుండా ఇక్కడ మనకు చేయడం అనేది జరుగుతుంది, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని చెప్పచ్చు. ఒక బిడ్డ తల్లి పాటించదగ్గ గర్భ నిరోధక సాధనము, ఒక బిడ్డ తల్లి పాటించదగ్గ గర్భ నిరోధక సాధనము అలాంటి ఆల్రెడీ బిడ్డ కలిగి ఉంటారు వాళ్ళు. ఇప్పుడే కనుక మనకు గర్భం ఇప్పుడే వద్దు గ్యాప్ ఉండాలి అనుకుంటే కనుక కింది వాటిల్లో ఏది మనకి ఇక్కడ పాటించవచ్చు, ట్యూబెక్టమీనా కాపర్టీనా వ్యాసెక్టమీనా ఏది కాదా. ఈ ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ చూసినట్లయితే ఇంకా జీవితాంతం పిల్లలు అనేవి పుట్టకుండా చేయడానికండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్. మనకి ఒక బిడ్డ అంటే నెక్స్ట్ బిడ్డ కావాలనుకుంటే కనుక మనకి ఇంకా కాపర్టీలు ఇలాంటివి వాడితే కనుక కాపర్టీలు అంట నిరోధ్ ఇలాంటివి వాడితే కనుక నెక్స్ట్ బిడ్డకు లేట్ అంటే గ్యాప్ తీసుకొని నెక్స్ట్ బిడ్డకు జన్మనివ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ మాత్రం చేయకూడదు, ఎందుకంటే ఇంక శాశ్వతంగా పిల్లలు వద్దు అంటే అప్పుడు మాత్రమే అవి చేయాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇద్దరు లేక 3 పిల్లలు కలిగిన తల్లి పాటించదగ్గ శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి ఏమిటి? ఇద్దరు లేదా 3 పిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లి ఇంకా శాశ్వతంగా మనకు ఆమె కుటుంబ నియంత్రణ కావాలి అనుకుంటాంది, ఆ పద్ధతి ఏది యూజ్ చేస్తాం కింది వాటిల్లో? ట్యూబెక్టమీ, నిగ్రహణ, సర్వైకల్ క్యాపా, లేక వ్యాసెక్టమీనా. ఇక్కడ తల్లికి అడిగారు కాబట్టి చూసినట్టయితే ట్యూబెక్టమీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తల్లికి అడిగారు, తండ్రికి అడిగింటే కనుక అప్పుడు వ్యాసెక్టమీ అనేది రైట్ ఆన్సర్ అయ్యండు ఆప్షన్ 1. చూసినట్టయితే మనకి ఇక్కడ గర్భ నిరోధక పద్ధతులు వేరు, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు వేరు అండి. చూసినట్టయితే గర్భ నిరోధక పద్ధతుల్లో మనం చూసినట్టయితే అంటే తాత్కాలికంగా గర్భంని నిరోధించడం అనేది అవుతుంది కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు, అంతేగాని శాశ్వతంగా కాదు. దీంట్లో చూసినట్టయితే మనము కాండమ్స్ లేదా దీన్నే మనము నిరోధులు అంటాము ఓకే ఇవి యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ స్పెర్మిసైడ్స్ అండి. స్పెర్మిసైడ్స్ అంటే వీర్యకణ నాశినీలు అంటాము, వీర్యకణము యొక్క అంటే వీర్యకణముని చంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
స్పెర్మిసైడ్స్ ను కాండమ్ తో కలిపి వాడితే మనక శ్రేష్టత పెరగడం అనేది జరుగుతుంది. అంటే మనము ఇవి వాడేసి తర్వాత కాండమ్స్ కనుక యూజ్ చేసినట్టయితే ఇక్కడ కంపల్సరీ ఇక్కడ రాకుండా నిండేటువంటి ఛాన్స్ ఉంది గర్భము అని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి ఏమైనా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ క్రీమ్స్ అండి, డెల్ఫిన్ క్రీమ్ అంట, ఓకే, ఇలాంటివన్నీ ఏమవుతాయంటే క్రీమ్ కాకుండా ముందు రాసుకున్నట్టయితే కనుక అక్కడ స్పెర్మ్స్ అనేటివి చనిపోవడం అనేది జరుగుతుంది, ఫలితంగా గర్భం అనేది రాదు. ఓకే, ఇంకా ఏమున్నాయంటే మనకు నోటి మాత్రలు అంటాము, అంటే ఓరల్ పిల్స్ అంటే మనకు నోట్లో వేసుకున్నటువంటి మాత్రల ద్వారా గర్భం రాకుండా చేయడము. మాలా ఎన్ బాలాది ఇవి నోటి ద్వారా తీసుకుంటే గర్భ నిరోధక మాత్రలుగా పనిచేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వజైన్ అండ్ డయాఫ్రమ్, ఇది కూడా ఒక గర్భ నిరోధక పద్ధతి అని చెప్పచ్చు, అంటే తాత్కాలిక. ఓకే, వజైన్ అండ్ డయాఫ్రమ్ ఇది ఏంటంటే రబ్బర్ డోమ్ అంటే స్ప్రింగ్ రిమ్ అని చెప్తాము ఇక్కడ. ఈ వజైనల్ డయాఫ్రమ్ అనేది 50 to 105 mm సైజ్ లో లభించడం అనేది జరుగుతుంది. 70 to 80 mm సైజ్ చాలా మంది స్త్రీలకు అమర్చడానికి ఇది వీలవడం అనేది జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్టయితే వజైనల్ డయాఫ్రమ్ అనేది ఇది మనం చూసినట్టయితే 6 గంటలు ఉంచితే మంచిది, అంతకుమించి ఉంచకూడదు. ఇక్కడ దీంతో పాటు జెల్లీలు క్రీమ్లు ఉపయోగించడం కూడా చాలా మంచిది. ఇది మనకు ఒక తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతి. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఐయుడి అంటాము, అంటే దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఐయుడి కాపర్ టీ అని చెప్తాము. ఇది చూసినట్టయితే ఇక్కడ మనకి జాతీయ కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఉపయోగించే గర్భ నిరోధక సాధనాలు ఏంటంటే 2 ఉన్నాయి. అవి ఏంటివి అంటే ఒకటి కాపర్ టీ, ఇంకొకటి లిప్స్ లూప్ అండి. లిప్స్ లూప్ ఈ కాపర్ టీ చూసినట్టయితే ఇది గర్భాశయంలో ఉంచడం అనేది జరుగుతుంది. ఈ కాపర్ టీని ఈ కాపర్ టీ అనేది 200 mm ఎక్స్రేలో కనిపించే నిమిత్తము బేరియం సల్ఫేట్ చేర్చి పాలిథీన్ తో చేయబడినటువంటి ప్లాస్టిక్ సాధనంగా ఉంటుంది. ఇది మన గర్భాశయంలో ఇక్కడ బిగించడం అనేది జరుగుతుంది, అంటే మనకు పెట్టడం జరుగుతుంది. 3.6 cm పొడవు ఉంటుంది. ఇది వెడల్పు అనేది ఎంత ఉంటుంది, 3.2 cm వెడల్పు ఉంటుంది. దీని నిలువు కొమ్మకు రాగి చుట్టబడి ఉండడం అనేది, అంటే నిలువుగా ఉండడానికి రాగి చుట్టబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మనం చూసినట్టయితే రాగి ఉపరితలం మీద అయితే 200 mm నిలువు కొమ్మకు చివర దారంలో అమర్చబడి, అంటే ఇక్కడ మనకి ఇట్లా దారాలు అమర్చబడి ఉంటుంది. ఇది ఏమైంది అంటే సురక్షితమైనటువంటి గర్భ నిరోధక పద్ధతిగా చెప్పొచ్చు. అందుకే మనకి ఇక్కడ జాతీయ కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2 మనకు రెఫర్ చేయడం జరుగుతుంది. అది కాపర్టీ, నెక్స్ట్ లిప్స్ లూమ్ అండి. ఇది మనకు నేను చూసినట్టయితే ఈ లిపిస్ లూప్ అంటే ఏంటంటే, లిపిస్ లూప్ అంటే ఏంటంటే ఇది డబల్యూస్ ఆకారంలో ఉంటుంది. పాల్దీన్ అనేటువంటి ప్లాస్టిక్ తో తయారై ఉంటుందండి. మనం ప్లాస్టిక్ తో చేసినప్పటికీ చివర ఉండేటువంటి ఆ సన్నం దారాలు ఎలా ఉంటాయంటే నైలాన్ తో చేసి ఉంటాను. ఓకే, ఈ లూప్ అనేది ఏమవుతుందంటే తక్కువ మోతాదులో బెరియం అనేది కలిగి ఉంటుంది. ఎక్స్రేలో తెలియటకు వీలుగా ఉంటుందండి. ఇవి మనకు ఏ సైజ్ లో దొరుకుతాయి అంటే 27.5 mm సైజ్ లో దొరకడం అనేది జరుగుతుంది. లూప్ అంటే ఎక్కువగా ఈ కాపర్టీని ఉపయోగించడం అనేది జరుగుతుంది మెయిన్. ఓకే, మెయిన్ గా దీన్నే ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా, అదే వింటూ ఉంటాము. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంకా ఇవి మనకు తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతులు. నెక్స్ట్ మనకి ఏమంటారు, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో మనం చూసినట్టయితే ట్యూబెక్టమీ స్త్రీలకు చేస్తారు, వ్యాసెక్టమీ అనేది అబ్బాయిలకు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ట్యూబెక్టమీలో ఏం చేస్తారంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి కత్తిరించేసి కుట్లేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్టెరిలైజేషన్ పద్ధతిని కనుక డెలివరీ అయినటువంటి స్త్రీలకు 1 to 3 రోజుల్లో కనుక చేశారంటే కనుక, ఓకే, 1 to 3 డేస్ లో ఈ పద్ధతిని చేశారంటే దాన్ని ఏమంటామంటే పోస్ట్ పార్టం స్టెరిలైజేషన్ అని అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్, పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ అని ఏ విధానాన్ని అంటాము అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ కత్తిరించి కుట్లు వేయడం అని అంటారు. ఈ స్టెరిలైజేషన్ పద్ధతి అంతా మనకు ప్రసవం అయినటువంటి 1 or 3 డేస్ లోపు చేసినట్టయితే కనుక దాన్ని పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ అని చెప్తాము. ఇవి మనకు శాశ్వత పద్ధతుల్లో ఒకటిగా చెప్పచ్చు ఈ ట్యూబెక్టమీ అనేది. ఇలా కాకుండా అంటే వెంటనే 1 or 3 డేస్ లో కాకుండా తర్వాత, ఓకే, పిల్లలు పుట్టేసిన కనుభవం తర్వాత లేదా గర్భస్రావము అవుతున్నట్టు గర్భస్రావం తర్వాత కనుక చేసినట్టయితే కనుక అభాషణ తర్వాత చేసినట్టయితే కనుక దీన్ని ఏమంటామంటే ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అని అంటామండి. ఓకే, పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ అంటే డెలివరీ అయినటువంటి తర్వాత 1 or 3 డేస్ లోపు చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే పిల్లలు పుట్టేసిన తర్వాత మళ్ళీ నిలబడి గర్భస్రావం అవుతుంది కదా అభాషణ, సో అభాషణ చేయించుకున్న తర్వాత
పిల్లలు వద్దనుకున్న వాళ్ళు 2 ఆ 3 ఉన్నారు, మళ్ళా నిలబడి లేదు. సో అలాంటప్పుడు అబార్షన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ చేసినట్టయితే కనుక దీన్ని ఇంటర్నల్ స్టెరిలైజేషన్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. స్త్రీలకు 3 రకాల కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులు అనేవి ఉన్నాయండి. అవి ఏంటివి అంటే 3 ఉన్నాయి. అదేంటి అంటే ఓన్లీ నేమ్స్ చదువుకుందాము, మనం ముందు ఎక్కడైనా వస్తే టాపిక్ మాట్లాడుకుందాము. ట్రెడిషనల్ ట్యుబెక్టమీ అని అంటాము ఒకటి, మినీలాప్ ఆపరేషను, లాప్రోస్కోపీ. ఈ 3 స్త్రీలకైతే మనకు ఉండడం అనేది జరిగింది అందుబాటులో. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇది చాలు. నెక్స్ట్ ముందు ఏమన్నా వీటి గురించి డీప్ గా వచ్చిందంటే కనుక అక్కడ కూడా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏవి, తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతులు ఏవి అనేది. ఓకే, ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు. నార్ ప్లాన్స్ ద్వారా గర్భ నిరోధమును ఎన్ని సంవత్సరాలు రాకుండా చూడవచ్చు? నార్ ప్లాన్స్ ద్వారా గర్భ నిరోధమును ఎన్ని సంవత్సరాలు రాకుండా చూడవచ్చు? 2, 3, 5, 10. ఇవి వీటి ద్వారా గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాల దాకా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. చూసినట్టయితే 5 ఇయర్స్ గర్భాలయ రాకుండా కాపాడవచ్చు. 5 ఇయర్స్, 5 ఏళ్ళు అండి. గర్భసంచిని కప్పి ఉన్నటువంటి లోపలి పొర ఏది? గర్భసంచిని కప్పి ఉన్నటువంటి లోపలి పొర ఏది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఆప్షన్ 2 అండి, ఎండోమెట్రియం, ఎండ్రోమెట్రియం. నెక్స్ట్ దాని తర్వాత మనకు మయోమెట్రియం ఉంటుంది. దాని తర్వాత పెరిమెట్రియము. గర్భాశయాన్ని మొత్తం 3 పొరలుగా విభజించారు, అది ఎండ్రోమెట్రియము, మయోమెట్రియము, పెరిమెట్రియము. ఓకే, 1, 2, 3. నెక్స్ట్ గర్భసంచిని కప్పి ఉన్నటువంటి మధ్య పొర ఏమిటి? లోపలి పొర ఏదంటే మనం చెప్పుకున్నాము ఎండోమెట్రియం, ఎండ్రోమెట్రియం లోపలి పొర. ఓకే, ఇప్పుడు మనకి మధ్య పొర అడుగుతున్నారు. మధ్య పొర, దీని తర్వాత వెలుపలి పొర కూడా చూద్దాం ఒకసారి, మీకు నెక్స్ట్ బిట్ రావచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎండోమెట్రియం అనేది అయితే గర్భసంచిని కప్పి ఉన్నటువంటి మధ్య పొర ఏమిటి? ఆప్షన్ 2 అండి, మయోమెట్రియం. ఓకే, మయోమెట్రియం. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఇంకా లాస్ట్ ఏముందండి, పెరిమెట్రియం. పెరిమెట్రియం ఇది వరుసగా కూడా మనకు 3 చెప్పుకున్నాం, వరుసగా ఉంటుంది చూడండి. ఫస్ట్ లోపల ఉంటుంది, దాని తర్వాత మధ్య పొర, ఇదైతే మనకు వెలుపల బయట పొర అని చెప్పచ్చు. గర్భసంచిని కప్పి ఉన్నటువంటి వెలుపల పొర ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాము. గర్భసంచిని కప్పి ఉన్నటువంటి వెలుపలి పొర ఏమిటి? ఆప్షన్ 2 అండి, పెరిమెట్రియము. ఫస్ట్ అయితే మనకు ఎండోమెట్రియము, నెక్స్ట్ మయోమెట్రియము, నెక్స్ట్ పెరిమెట్రియము. లోపలి పొర, మధ్య పొర, బయట పొర. సారీ, ఇది లోపలి పొర, ఇది మధ్య పొర, ఇది వెలుపలి పొర. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, గర్భసంచిలోని పై భాగము ఏమిటి? గర్భసంచిలోని పై భాగము, గర్భసంచిలోని పై భాగాన్ని మనం ఏమంటామంటే, గర్భసంచి ఇలా ఉంటే గనక మనకి ఈ ట్యూబ్స్, ఓకే, మామూలు చెప్పుకున్నాము. ఇదైతే మనకు ఫండస్, 2 ఫెలోపియన్ నాళాల మధ్యలో ఉంటుంది. ఇదైతే బాడీ, ఇదైతే సర్విక్స్. ఇక్కడ నుంచే ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదంతా బాడీ, గర్భాశయం అంతా ఇక్కడ మనకు ఉంటుంది. బాడీ చాలా పెద్దది, ఓకే, ఈ 2తో పోల్చుకుంటే, ఎందుకంటే గర్భాశయం మొత్తం ఇదే. ఫండస్, ఈ ఫెలోపియన్ నాళాల మధ్యలో మనకి ఫండస్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్, ఓకే, ఫండస్, బాడీ, సర్విక్స్. గర్భసంచిలో పై భాగం ఏంటి? ఫండస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గర్భసంచిలోని మధ్య భాగం అడుగుతున్నారు నెక్స్ట్. ఇప్పుడే చెప్పాను, గర్భసంచిలోని మధ్య భాగము. ఆప్షన్, గర్భసంచిలోని మధ్య భాగము. ఇప్పుడే చెప్పాను కదా బాడీ, గర్భసంచిలోని మధ్య భాగాన్ని బాడీ అంటారు. కింది భాగాన్ని అయితే మనకి ఇక్కడ సర్విక్స్. గర్భసంచి క్రింది భాగాన్ని ఏమంటారు? డాష్. చూసినట్టయితే సర్విక్స్ అంటామండి, సర్విక్స్. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది, ఫుల్ వీడియోస్ అనేవి మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ యూనిట్ లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218 కి కాల్ చేయండి. ఒక ఆప్షన్ కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ మీకు ఇక్కడ బోధించడం అనేది జరిగింది.
మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ కానీ, ఓకే ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ కానీ, దాని ఉద్దేశం కానీ, ఓకే దాని యొక్క అబ్రివేషన్స్, ఓకే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితే ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం.